ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా నమస్కారం అండి. ఈరోజు మన తే కిసాన్ ఛానల్లో పిఎం కిసాన్ గురించిన కొన్ని విషయాలను తెలుసుకోబోతున్నామండి. అలాగే తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే పోయే విషయం ఏంటంటే పిఎం కిసాన్ డబ్బులు అనేవి ఎందుకు మీ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వలేదు. ఆల్రెడీ మాకు 5 to 8 ఇన్స్టాల్మెంట్లు పడినాయండి, మరి ఈసారి వేసిన ఇన్స్టాల్మెంట్ ఎందుకు పడలేదు అని కొన్ని సందేహాలు ఉన్నాయండి. ఆ సందేహాలకి నేను ఈరోజు జవాబులు చెప్పబోతున్నాను. పిఎం కిసాన్ డబ్బులు అనేవి మీ అకౌంట్లో ఎందుకు పడలేదంటే, మీరు ఇప్పుడు కాకుండా ఒక 6 సంవత్సరాల క్రింద ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకుంటే జిఎస్టీ కానీ, జిఎస్టీ మొన్నే మధ్య వచ్చింది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కనుక పే చేసి ఉంటే అప్పుడు పే చేసినా కానీ పిఎం కిసాన్ డబ్బులు ఆపేసాడండి. అలాగే ఒక ఫ్యామిలీలో పిఎం కిసాన్ కూడా ఒక్కరికే పడిద్దండి, ఇద్దరికి అందుకనే ఎక్కువ మాత్రం పడదు, అందుకని కొంతమందికి ఆపేసాడండి. అలాగే మరికొన్ని విషయాల కారణంగా కొంతమందికి పిఎం కిసాన్ ఆపేసాడండి, లైక్ ఇనాక్టివ్ ఆధార్, అలాగే ఇంకా బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్లో ఉండడం, ఇలా కొన్ని రీజన్స్ వల్ల పిఎం కిసాన్ అనేది ఆపేయడం జరిగిందండి. పిఎం కిసాన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క ఎవరికైనా ఇంతే అండి తెలిసింది. ఇంతవరకు పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా ఇవ్వలేదండి, కొత్తగా అప్లై చేసుకోవడానికి. అది మేము అడుగుతుంటే పై వాళ్ళని అది ఇస్తాం అంటున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా క్లియర్గా ఏం చెప్పట్లేదు. కాబట్టి రీసెంట్గా మన పేపర్లో ఒక ఆర్టికల్ రిలీజ్ అయిందండి, పిఎం కిసాన్ గురించిన సందేహాలన్నిటికీ మనకి జవాబులు చెప్పడానికి ఒక కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి ఇచ్చారండి. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ నెంబర్స్ అన్నీ పెడతాను. వాటికి ఒకసారి కాల్ చేసి మీకున్న డౌట్స్ని ఆ కస్టమర్ కేర్ ఏజెంట్లతో అడిగి తెలుసుకోండి. అలాగే పిఎం కిసాన్ అనేది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తానండి. ఈ వీడియోకి ఇంక ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన జై కిసాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.